शुक्लाम्बरधर विष्णु शेषवर चतुर्भुज प्रसन्नवदन ध्याय सर्वज्ञ उपशांत ओम श्री गुरुभ्यो नमः रामकृष्ण निहान एस्ट्रोनिमोलॉजी यूट्यूब चैनल की स्वागत वीडियो 1/10/19/28 तेदी पुटन वारी मीन राशि वारे 2019 संवस मरी एला उड़बोदने अंश चर्चा मरी 1/10/19/28 तेदी इधी सूर्य की संबंधी नंबर का मैं चुप्स దీనిలో పుట్టిన వారు మహా మహా గొప్ప మేధావులుగా పరిగణించవచ్చు. అందులో మీనరాశి మీనరాశి జలతత్వ రాశి దీనికి అధిపతి గురువు. ఈ యొక్క కాంబినేషన్ అనేది కూడా చాలా అద్భుతమైన కాంబినేషను. ప్రపంచంలో కూడా ఇలాంటి కాంబినేషన్లో పుట్టిన వారు చాలా తక్కువ కేటగిరీ వైస్గా ఉంటారు. ఎందుకంటే మీనరాశి ఎవరు ఉండడం మరి 1/10/19/28 తేదీలో కూడా ఇది మిత్రకారకుని కాంబినేషన్గా మనం చెప్పవచ్చు. ఎందుకంటే ఒక్కొక్క కాంబినేషన్ చూసినప్పుడు అసలు కళ్ళు మెరుగెట్లు కొల్పేలాగా ఉంటుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్లో పుట్టిన వారు మహా గొప్ప కోటీశ్వరులుగా ఎదగడానికి ఆస్కారాలు ఎక్కువగా ఉంటాయి. అందులో పూర్వాభాద్ర నక్షత్రం ఈ యొక్క 4వ పాదం మాత్రమే ఇక్కడ మీనరాశిగా మనం చెప్పుకోవచ్చు. మరి ఇక్కడ పూర్వాభాద్ర నక్షత్రంలో జన్మించిన వారు ఎవరంటే కుబేరుడు. దీనిలో కుబేరుడు జన్మించాడు. దీనికి ఒక పూర్వాభాద్ర నక్షత్రానికి అధ్యయుడు గురువు. మూడు పాదాలు కూడా శాంతి లేని పాదాలు, 1/3 పాదాలు, 4వ పాదం శాంతి పాదంగా చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా ఎక్సలెంట్ అంటే పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినటువంటి మీనరాశి వారు 1/10/19/28 తేదీలలో పుట్టినట్టయితే వాళ్ళ జీవితమే గొప్ప అదృష్టమయంగా మారుతుందని కూడా మీకు తెలియజేస్తున్నాను. నెక్స్ట్ ఉత్తరాభాద్ర నక్షత్రం. ఉత్తరాభాద్ర నక్షత్రము ఈ యొక్క అధిపతి శని భగవానుడు. దీనిలో పుట్టినవారు కల్పధ్రువం. తర్వాత దీనిలో 4 పాదాలు కూడా శాంతి లేని పాదాలుగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ రేవతి నక్షత్రం. రేవతి నక్షత్రానికి కూడా మీ ఈ యొక్క మీనరాశి అవుతుంది. మీ రేవతి నక్షత్రంలో పుట్టినవారు కూడా మీనరాశి. దీనిలో బుధుడు అధిపతిగా ఉంటాడు. ఏది రేవతి నక్షత్రానికి. అదేవిధంగా దీనిలో పుట్టిన వారు ఎవరండి, బలరాముడు ఈ యొక్క రేవతి నక్షత్రంలోనే జన్మించాడు. దీనిలో 3 పాదాలు శాంతి లేని పాదాలు, 4వ పాదాలు శాంతి పాదాలని చెప్పవచ్చు. ఏదైనా కూడా 1/10/19/28 తేదీలలో పుట్టినటువంటి మీనరాశి వాళ్ళు మీరు భూ ప్రపంచంలో ఎక్కడున్నా కూడా కింద స్క్రోల్ ద్వారా నంబర్ కాల్ చేసి ఒకసారి మీ జాతకాన్ని పరిశీలించుకోండి. అసలు మీకు ఎందుకు ఇలా జరుగుతుంది, ఇలా జరగడానికి కారణం ఏంటి, ఉద్యోగం అనేది కూడా చేదారిపోతుంది ఎందుకు మరి, ఆ తర్వాత వివాహ ప్రయత్నాలు చేస్తే వివాహం జరిగిన తర్వాత భార్యాభర్తల మధ్య సమస్యలు ఎందుకు వస్తున్నాయి, డబ్బు చేతిలో ఎందుకు నిలబడట్లేదు, మీరు దగ్గర తీసుకున్న వాళ్ళే శత్రువులుగా ఎందుకు అవుతున్నారు, ఇలా అనేక రకమైన సమస్యలు అనేక రకమైన కారణాల నుండి మనం తప్పకుండా మన నేమ్ న్యూమరాలజీ అంటే న్యూమరాలజీ కరెక్షన్ ద్వారా మనం బయటపడవచ్చు. ఏదైనా ప్రపంచంలో ఒక గొప్ప విషయం ఏంటంటే నెంబర్స్. ఆ నెంబర్స్ ప్రాముఖ్యత అనేది కూడా మానవ జీవితంపై ఎంతో గొప్పగా ఆధారపడి ఉంటాయి అండి. మామూలు మధ్యతరగతి కుటుంబంలో పుట్టిన వారు కానీ, మామూలు బీద కుటుంబంలో పుట్టిన వారు, వేల కోట్లు కోటీశ్వరులు చేసేదే ఈ యొక్క సంఖ్యాబలం. ఎప్పుడైనా మీరు కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళి మీరు మీ జాతకాన్ని పరిశీలన చేసుకున్నారా, కేవలం మనీ కోసం కాకుండా మీ యొక్క అద్భుత ఫలితాలు రావడానికి కృషి చేసే వాళ్ళ దగ్గర కనుక మీరు వెళ్ళినట్టయితే తప్పకుండా మీరు మంచి ప్రయోజకులు అవుతారు. ఇది 100% నిజమని కూడా మీకు తెలియజేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మరి షేర్ చేయండి, అదేవిధంగా కామెంట్ చేయండి. సర్వే జనా సుఖినో బాగుంటుంది.